నారా చంద్రబాబు నాయుడు విడుదల కావాలని పొద్దుటూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు పాదయాత్ర పొద్దుటూరు పట్టణం నుంచి ప్రారంభమై రెండో రోజు కడపకు చేరుకుంది కడపకు విచ్చేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి కడప టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక నియంత అని ఆయన కింద పనిచేసే రాష్ట్ర మంత్రులు మొత్తం బంట్రోతులని ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని రాబోయే ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని అంటున్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డితో మా కడప ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ప్రొదుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్ర చేపట్టారు పాదయాత్ర రెండో రోజు కడప నగరంకు చేరడంతో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులతో పాటు కార్యకర్తలు ఆయనకు ఘనంగా నిరాదాలు పెరుగుతున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఆయనకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పాదయాత్ర ఎలా కొనసాగుతోంది పాదయాత్ర నిర్విఘ్నంగా నేను అనుకున్న దానికంటే ఎక్కువగా కార్యకర్తలు కానీ ప్రజలు స్వచ్ఛందంగా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి రాత్రి నేను పొద్దుటూరులో బయలుదేరి నిన్న ఉదయము రాత్రి ఒంటి గంట అయింది నేను చెన్నూరు చేరేసరికి పదకొండు గంటలప్పుడు వర్షం పడతాయినా కూడా ప్రజలు రోడ్డు మీద ఉండి వంద రూపాయలు రెండు వందలు వాళ్ళు డబ్బులు ఇచ్చి నీ ముక్కుతో పాటు మా డబ్బు కూడా ఆ ముక్కులో కలిపి నువ్వు ముక్కు తీర్చు మాది కూడా అని చెప్పి నా